నమస్కారం హెల్ప్ లైన్ కి స్వాగతం ఈ లాక్ డౌన్ టైం లో అందరూ 90% అందరూ కూడా ఇంటికే పరిమితం అయిపోయారు సో వాళ్ళ కాలక్షేపం కోసం చాలా మంది పాత తరాలైనటువంటి గేమ్స్ అన్ని కూడా మళ్ళీ మొదలెడుతున్నారు అన్నమాట ఆడడం ఈ కార్డ్స్ గాని వండి అష్టా చెమ్మ గాని వండి కానీ అలా కలిసి కూర్చొని గుంపులుగా ఆడినందువల్ల కరోనా స్ప్రెడ్ అవుతోంది సో ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ గేమ్స్ అనేవి చాలా వచ్చేసాయి మరి ఈ టైం ని అసలు ఎలా స్పెండ్ చేస్తే బాగుంటది ఆన్లైన్ గేమ్స్ ఆడటం మంచిదా మరి కాలక్షేపం ఎలా దాని గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి వాటి గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి సో విశేష్ గారు ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చాలా మటుకు మనకి ఆన్లైన్ గేమ్స్ అనేవి ఎక్కువ డౌన్లోడ్ చేసేసుకుంటున్నారు సో అది అందరికీ తెలిసిన విషయమే ఇంకా టైం పాస్ ఎట్లా చేయాలి అనేది తెలియకుండా మొత్తం మనకి ఇప్పుడు ప్రైమ్ అని కానివ్వండి అమెజాన్ నెట్ఫ్లిక్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఎక్కువైపోయాయి సో ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడడం వల్ల టైం పాస్ అది మంచిదేనంటారా ఎట్లాంటి ఉండాలంటారు మనకి యాక్టివిటీస్ అంటే ఆన్లైన్ గేమ్స్లో మంచివి చెడువి అనే దానికంటే కూడా ఎఫెక్టివ్ ఇన్ఎఫెక్టివ్ అనే పదం వాడతాను నేను ఆన్లైన్ గేమ్స్లో కూడా కొన్ని ఎనీ గేమ్ అండి ఏ గేమ్ అయినా కానీ ఒక ఆన్లైన్ గేమ్ని డిజైన్ చేసేటప్పుడు డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి ఎక్కువ అడిక్ట్ అయ్యేలాగా ఆ గేమ్ డిజైన్ చేస్తారు ఎక్కువ మంది మా గేమ్కి అడిక్ట్ కావాలి అడిక్ట్ అయ్యేలాగా గేమ్ డిజైన్ చేస్తారనమాట సో మనం ఉదాహరణకు అందరికంటే ఫస్ట్ జనరేషన్లో క్యాండీ క్రష్ చెప్పొచ్చు మనం క్యాండీ క్రష్ అనేది రోజుల తరబడి ఆడేవాళ్ళు నేను కూడా కొంతకాలం ఆడాను సో ఒక దశలో నాకు అర్థమైపోయింది ఒక ఐఎమ్ గెటింగ్ అడిక్టెడ్ టు ఇట్ అని నాకు అర్థమైపోయింది డిజేబుల్ నిద్ర రాదు సో అంటే అడిక్ట్ చేయడం అన్నమాట పోని ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఒక గేమ్ మనం ఆడినందువల్ల మనకు వచ్చే లాభం ఏంటి మనం ఏమైనా నేర్చుకుంటున్నామా మనం ఏమైనా సాధిస్తున్నామా దిస్ ఈజ్ ది థింగ్ వి షుడ్ లుక్ ఇన్ టు ఎనీ గేమ్ సో ఉదాహరణకు మనం బయట క్రికెట్ ఫుట్బాల్ కబడ్డీ వాలీబాల్ ఏదో గేమ్ ఆడతాం ఫస్ట్ పాయింట్ దానివల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ వస్తుంది ఒకటి రెండు టీమ్ మేనేజ్మెంట్ వస్తుంది మూడు టీమ్ కోఆపరేషన్ వస్తుంది నాలుగు మీరు దాంట్లో బాగా ఆడితే మీకు ప్రైజెస్ వస్తాయి మెడల్స్ వస్తాయి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో టీంలు వస్తాయి అసైన్మెంట్స్ డబ్బులు అన్నీ వస్తాయి దిస్ ఈజ్ ది యూజ్ ఆఫ్ ది మన బయట ఆఫ్లైన్ గేమ్స్ వేరే ఆన్లైన్ గేమ్స్లో ఏంటి లాభం ఒకటి మనము మీరు అన్నట్లు ఏంటో క్యాండీ క్రష్లో లెవెల్స్ దాటిపోతూ ఉంటాం ఏంటి ఏమొస్తుంది ఇప్పుడు ఈ క్యాండీ క్రష్లో మీ క్యాండీ క్రష్ కొంతవరకు బుర్ర ఉపయోగించే పని ఉంది ఎందుకంటే ఎక్కడ ఏ క్యాండీని నొక్కితే ఎన్ని ఎక్కువ డౌన్ అవుతాయి అనేది కొంచెం బ్రెయిన్ ఉపయోగించాల్సిన అవసరం ఉంది కొన్ని గేమ్స్ కాస్త బ్రెయిన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు ఉదాహరణకు ఈ పబ్జి ఉంది బాగా పాపులర్ కదా పబ్జి అనేది అగ్రెషన్ అంటే చంపటం చంపడమే దాని పని అంతదే కదా నేను ఇంకొక టీము నా టీము ఇంకొక టీము రెండు కలిపి ఒకరినొకరు చంపుకోవటం సో దీని గురించి టీంలు ఏర్పడటము చంపుకోవటము సో చంపుకోవడం అనేది ఎప్పుడైతే నిరంతరంగా సాగుతూ ఉంటుందో వాళ్ళ ఆ పబ్జి గేమ్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఇంకా అదే ఆడుతూ ఉంటారు 24 అవర్స్ ఆడేవాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడైతే నిరంతరంగా అలాంటి ఆ చంపడము హింస అనేది నడుస్తుందో వాళ్ళు ఆ హింస పట్ల లేకుంటే చంపడం పట్ల రియాక్ట్ కాకుండా అయిపోతారు అంటే నిజ జీవితంలో ఒక హింస జరిగినా కానీ దానికి రియాక్ట్ కాదు స్పందించకుండా అయిపోతారు ముద్దుబారిపోతారు సో అసలు ఏంటి దానివల్ల లాభం అనేది ఫస్ట్ ప్రశ్న మీరు షూట్ చేస్తారు పోనీ మీరు షూట్ చేసి ఒక లెవెల్ దాటి రెండు లెవెల్ దాటి మూడు లెవెల్ పెద్ద లెవెల్ వెళ్ళారు మీరు నిజంగా గన్ పట్టుకోగలరా మీరు నిజంగా గన్ను మేనేజ్ చేయగలరా అసలు గన్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి తెలుసా ఇవేవీ తెలియవు కేవలం బొమ్మ బొమ్మలోంచి మనం షూట్ చేస్తామంతా తప్ప సో వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు సో ఆ బొమ్మలో వాళ్ళు ఉన్నట్టు హీరో లాగా అయిపోయినట్టు షూట్ చేస్తున్నట్టు ఇప్పుడు సినిమాలైనా అంతేనండి సినిమాలు ఎందుకు హిట్ అవుతాయంటే
అక్కడ హీరోతోనో హీరోయిన్తోనో ఎంత ఎక్కువగా మీరు ఐడెంటిఫై కాగలిగితే దాన్నే తెలుగు సైకాలజీలో తాధ్యాత్మీకరణ అంటారు, ఐడెంటిఫికేషన్. ఎంత ఎక్కువగా ప్రజలు ఐడెంటిఫై కాగలిగితే అంత బాగా సినిమా హిట్ అవుతుంది, రైట్? సో ఎనీ గేమ్ అయినా అంతే. అందుకని చెప్పి అడిక్ట్ కావాలంటే గేమ్ అడిక్ట్ అయ్యేలాగా తయారు చేస్తారు. పబ్జీలు ఏంటి, నేను బా మా టీం గెలిచింది ఈరోజు, వాడిని చంపేశాం, టీం చంపేశాం ఈరోజు, 50 మంది వేసేసాం అంటాడు. సో మొద్దుబడిపోతారు మనుషులు. మనుషులు మనసులు రెండు కూడా మొద్దు చంపడం అనేది చాలా సులువైన పని అనిపిస్తుంది. ప్లస్ అగ్రెషన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అవును సార్, ఆ గేమ్ ఆడే వాళ్ళందరి అలవాట్లు కానివ్వండి, హ్యాబిట్స్ కానివ్వండి, చాలా రకాలుగా చేంజ్ అయ్యాయని ఇంట్లో మొత్తం పేరెంట్స్ అందరూ కూడా చాలా కంప్లైంట్ చేస్తుంటారు. సో దీని గురించి మాట్లాడదాం ఒక కాల్ తీసుకున్న తర్వాత. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం గారు నమస్తే అండి, నా పేరు బి శేషు అండి, మెచ్చిపట్నం నుంచి మాట్లాడుతున్నాను, విశాఖపట్నం స్టేట్. ఓకే అండి, విశేష్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. సార్ మా బాబు 6 ఇయర్స్ అండి. ఓకే, అంటే నేను మీరు చెప్పినట్టుగా సెల్ ఫోన్ లో గేమ్స్ ని ఎంకరేజ్ చేయను. ఓకే, అవుట్డోర్ పంపిస్తామని అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా టైం కదండి. ఓకే, ఈ టైంలో బయటికి పంపించడానికి సాహసించలేక ఇంట్లోనే ఉంచేసి లోపల చిన్న సైకిల్ తొక్కడం ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ తప్ప అవుట్డోర్ గేమ్స్ పంపించలేకపోతున్నాం. రైట్, వాటికి సంబంధించి ఫిజికల్ ఎక్సర్సైజ్ కి ఆల్టర్నేటివ్ గేమ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్తారని ఉంది. సో ఫస్ట్ పాయింట్, ఫిజికల్ ఎక్సర్సైజ్ కి పిల్లలందరికీ చాలా ఇష్టపడి చేసేది డాన్స్ అండి. మంచి పాటలు పెట్టి, మంచి బీట్ ఉన్న పాటలు పెట్టేసి డాన్స్ చేయించండి. ఒక్క పావు గంట డాన్స్ చేస్తే చాలు, మీకు కావాల్సింది ఫిజికల్ ఎక్సర్సైజ్ వస్తుంది పిల్లలకు. ఒకటి, ఇక రెండు, గేమ్స్ అన్నారు, బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు, ఇప్పుడు 10 మందితో కలిసి ఆడుకునే ఛాన్స్ లేదు, కాబట్టి ఎక్సర్సైజ్ని ఒక గేమ్ లాగా మార్చండి. ఏది ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, యోగా కానివ్వండి, ఎక్సర్సైజ్ కానీ ఒక వ్యాయామం లాగా మార్చండి. లేదు మొబైల్ అన్నారు, మొబైల్లో అయితే మైండ్ గేమ్స్ చాలా ఉంటాయండి. మొబైల్లో కూడా మామూలు పబ్జీ లాంటి గేమ్సే కాదండి, కొంచెం మీ మెదడుకి పదును పెట్టే గేమ్స్ కూడా దొరుకుతాయి మొబైల్లో, యాప్స్ చాలా ఉన్నాయి. సో అటువంటి గేమ్ ఏదైనా మైండ్ గేమ్స్ని కొడితే, మీకు గూగుల్ ప్లేలోకి వెళ్ళి కొడితే మైండ్ గేమ్స్ని కొడితే వస్తాయి, అందులోంచి బెస్ట్ మైండ్ గేమ్ని డౌన్లోడ్ చేసుకోండి. అటువంటి చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసేది, మెమరీని డెవలప్ చేసేది, అటెన్షన్ స్పాన్ డెవలప్ చేసేది, సో రికగ్నిషన్ డెవలప్ చేసేది, ఇటువంటి మెంటల్ ఫంక్షన్స్ని డెవలప్ చేసే గేమ్స్ చాలా దొరుకుతాయి మనకు మా మొబైల్లో. ఇంకా మండల ఆర్ట్ అని చెప్పేసి గేమ్ ఒక డ్రాయింగ్ యాప్ ఉంటుంది, ఆ మండల ఆర్ట్ తీసుకుంటే మీకు ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ రెండు డెవలప్ అవుతాయి. సో ఇలా మనం ఎక్స్ప్లోర్ చేస్తే పిల్లల యొక్క మెంటల్ ఫంక్షన్స్ని, సైకలాజికల్ ఫంక్షన్స్ని డెవలప్ చేసే గేమ్స్ చాలా దొరుకుతాయి, వాటిని ఆడించండి. ఓకే సార్. అలాగే ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు అందరూ కలిసి, ఇప్పుడు పిల్లల గురించి అయితే చాలా మంచి అడ్వైస్ ఇచ్చారు మీరు. సో పెద్దవాళ్ళలో ఏంటంటే వాళ్ళందరూ కూడా కలిసి కూర్చునే, అంటే లైక్ ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళు ఈవినింగ్ అవ్వగానే కబుర్లు చెప్పుకోవడం ప్రతిరోజు. సో ఏదో ఒకటి, ఇంకా చాలా ఖాళీగా ఉన్నాం కదా, ఇంకా రోజు ఇదే పని చెప్పి అష్టా చెప్ప ఆడుకోవడం, ఇట్లాంటివన్నీ చేయటం వల్ల కరోనా స్ప్రెడ్ అయింది స్టార్టింగ్లో మనకి తెలుసు. సో అలాంటి వాళ్ళు ఎట్లా వాళ్ళ టైం స్పెండ్ చేయాలంటారు మరి? హ్యాపీగా చేస్తాడు, ఆన్లైన్ చేస్తాడండి, ఆన్లైన్ చేస్తాడు. మీరు ఇటువైపు ఉండేసి అటువైపు మీ ఫ్రెండ్ని పెట్టుకొని ఇద్దరు మొబైల్స్లో నుంచి ఆడుకోవచ్చు ఆన్లైన్ చెస్. ఇటువైపు ఎత్తు చేస్తుంటే, అటువైపు ఎత్తులు వేస్తూ ఉంటే ఆన్లైన్ చెస్ ఆడుకోవచ్చు, మొబైల్ ద్వారా కానీ లేకుంటే సిస్టమ్ ద్వారా కానివ్వండి. సో మనము ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ చాలా గేమ్స్ దొరుకుతాయండి. సో ఆన్లైన్ గేమ్స్ కూడా అదేమి మరీ పూర్తిగా పబ్జీ లాంటి గేమ్సే ఉండవు, కొంచెం పనికొచ్చే గేమ్స్ కూడా ఉంటాయి. సో ఇలాగా ఆన్లైన్ చెస్ ఆడచ్చు, క్యారమ్స్ ఆడచ్చు ఆన్లైన్లో. ఇంకా వీటన్నిటికంటే ఆడటంతో పాటు చక్కగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏదో నేర్చుకోవచ్చు, ఆన్లైన్ నేర్చుకోవచ్చు. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ యాప్స్ ఆర్ దేర్ హూ ఆర్ ప్రొవైడింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ కీబోర్డ్, హార్మోనియం, లేకుంటే ఏంటంటే పియానో, వీటి ట్రైనింగ్ ఇచ్చే చాలా యాప్స్ ఉన్నాయి. ఈవెన్ ఐ ట్రైడ్ వన్ ఫర్ ది పియానో, కీబోర్డ్ కోసం ట్రై చేశాను.
सो చక్కగా కీబోర్డ్ చెప్తారు की కీస్ ఏమున్నాయో వాడు చెప్తారు సౌండ్ వినిపిస్తుంది ఏ కీ తర్వాత ఏ కీ నొక్కాలో వాళ్ళు ముందు ప్లే చేసి చూపిస్తుంది ఆన్లైన్ లోనే మన మొబైలే కీబోర్డ్ గా మారిపోతుంది మన మొబైలే కీబోర్డ్ గా సో మీరు ఒక నెల రోజుల్లో చక్కగా ఒక పాట రెండు పాటలు వాయించగల స్కిల్ సంపాదించుకోవచ్చు సో మనం ఎక్స్ప్లోర్ చేయటం ఎలా అనేది ఆలోచిస్తే పాజిటివ్ ఉపయోగించుకోవడం మొబైల్ ని మించిన సాధనం లేదని నేను చెప్తా ఓకే అండి ఇంకొక కాల్ తీసుకుందాం హలో హలో ఆ మేడం నమస్తే అండి చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి చేస్తున్నామండి చెప్పండి చెప్పండి ఆ లక్ష్మి అండి మా బాబు మా అదే ఇద్దరు బాబులండి 8 ఇయర్స్ 10 ఇయర్స్ ఓకే ఎక్కువగా మొబైల్స్ లో రేసింగ్ గేమ్స్ పబ్జీ గేమ్స్ అవి ఎక్కువ ఆడుతున్నారు వాటి వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుందమ్మా ఎందుకంటే రేసింగ్ గేమ్ కానివ్వండి పబ్జీ గేమ్ కానివ్వండి రెండూ కూడా అగ్రెషన్ని పెంచేవి పబ్జీ అయితే అగ్రెషన్ని పెంచుతుంది కోపాన్ని అలాగే ఆవేశాన్ని పెంచే గేము రేసింగ్ అనేదాన్ని స్పీడ్ పెంచుతుంది రేసింగ్ గేమ్లో నువ్వెంత స్పీడ్ వెళ్ళి కొట్టుకున్నా కానీ ఏ ప్రమాదమూ జరగదు నీకు కానీ వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ రేసింగ్ గేమ్ అడిక్ట్ అయిన వాళ్ళు పెద్ద అయిన తర్వాత బైక్ చేతిలోకి వస్తే అదే స్పీడ్లో వెళ్ళడం కోసం ట్రై చేస్తారు గేమ్లో ఎలాగైతే స్పీడ్తో వెళ్ళామో అదే స్పీడ్తో వెళ్ళడం కోసం ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా ఇట్ లీడ్స్ టు యాక్సిడెంట్ సో అందుకు కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి అమ్మా మొబైల్లో ఇంకా చాలా మంచి యాప్స్ ఉంటాయి మొబైల్ని ఇవ్వడం చాలామంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే మొబైల్ కొనిస్తారండి దానికి ఎందుకు యూజ్ చేయాలి చెప్పరు దాన్ని ఎలా యూజ్ చేయాలి ఎందుకు యూజ్ చేయాలి చెప్పరు సో నేను మా పేరెంట్స్ అందరికి చెప్పేదంటే మొబైల్ కొనివ్వడంతో పాటు దాన్ని పాజిటివ్గా ఎలా యూజ్ చేయాలో చెప్పండి మొబైల్లో ఉన్నన్ని మంచి లక్షణాలు మీరు చెడు మాత్రం చూస్తున్నాం మనం కానీ మొబైల్లో ఉన్నన్ని మంచి యాప్స్ మీరు ఎక్కడ లేవు ఈరోజు మొబైల్ ఈజ్ నాట్ ఏ మొబైల్ ఇట్ ఈస్ ఎ హోమ్ స్టేషన్ ఆల్మోస్ట్ ఈజ్ ఎ కంప్యూటర్ లెక్క వచ్చేస్తుంది సో ఫోటోలు తీసుకోవచ్చు ఫోటోలు గ్రాఫిక్స్ చేసుకోవచ్చు మొబైల్లోనే అది నేర్చుకోవచ్చు కదా అది మంచి స్కిల్ కదా ఓకే సో మొబైల్లోనే మీరు డ్రాయింగ్ నేర్చుకోవచ్చు మొబైల్లోనే మ్యూజిక్ నేర్చుకోవచ్చు మొబైల్లోనే చెస్ ఆడొచ్చు ఇవన్నీ నేర్పిస్తే మనకు మొబైల్లోనే మనకు తెలియని చాలా 100,000 కోర్సులు మొబైల్లో ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా పెద్దవాళ్ళ దాకా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ మనం చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇవేవి మనం చెప్పం విషయం ఏంటంటే ఇవేవి ఉన్న విషయము పిల్లలకు తెలియదు పేరెంట్స్కి కూడా తెలియదు పేరెంట్స్కి తెలియదు పిల్లలకు తెలియదు సో పిల్లలకి వెంటనే తెలిసేదేంటి మా ఫ్రెండ్ పబ్జి ఆడుతున్నాడు మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ టిక్ టాక్ చేస్తుంది ఇంకో ఫ్రెండ్ ఇంకో చేస్తున్నారు వాళ్ళకి తెలిసినవి అవుతున్నా వాటి మీద డిపెండ్ అవుతారు సో వాటికి అడిక్ట్ అవుతారు సో దానికన్నా మీరు పిల్లలకి మొబైల్ కొనిచ్చినప్పుడు ఖచ్చితంగా మొబైల్లో ఉండే మంచి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిచయం చేయండి అండ్ అలాగే సార్ ఇప్పుడు పాతకాలంలో ఉన్న గేమ్స్ అన్నీ కూడా ఇప్పుడు అంటే ఎవరైతే కలిసి నలుగురు కూర్చొని ఆడతారో అలాంటి గేమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్లో వచ్చాయి సంహౌ దూరంగా ఉన్న రిలేటివ్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి వాళ్ళు ఒకే గ్రూప్ కింద వచ్చి ఆన్లైన్ గేమ్స్ ఆడుకుంటున్నారు సో అష్టా చెమ్మా కానివ్వండి సో లూడో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ డౌన్లోడ్స్ అయిపోయినాయి సో ఇట్లాంటివి ఆడటం వల్ల ఏంటి యూస్ అంటారు అసలు ఇప్పుడు ఒకటండి ఎనీ గేమ్ ఫిజికల్ గేమ్ కాకుండా ఇవి అష్టాచమ్మ వైకుంఠపాళి ఇవనేవి కాలక్షేపం ఆటలండి ఎందుకు అని అంటే అష్టాచమ్మలో మీ స్కిల్ అంటూ ఏమి ఉండదు ఎందుకంటే మీరు వేసినప్పుడు డైస్ వేయడంలో స్కిల్ కావాలి ఆన్లైన్లో డైస్ వేయడంలో స్కిల్ ఏముండదు అది నొక్కడము అది ఆటోమేటిక్ అది ఏదో ఫిక్స్ చేస్తుంది సో అక్కడేమి స్కిల్ ఉండదు వేరాజ్ పులిజూతం అంటారు కదా ఇట్లా గీసేది దాంట్లో నీకు స్కిల్ ఉంటుంది మళ్ళీ ఎందుకంటే నీ మైండ్ ఉపయోగించాలి సో వైకుంఠపల్లి ఉంది వైకుంఠపల్లిలో స్కిల్ ఏముండదు నీకు మళ్ళీ ఎందుకంటే వేసిన దాన్ని బట్టి పాము ఎక్కువగా ఉంటుంది పాము గరిస్తే కిందకు వస్తాం ఒక ఒక పాఠం అయితే నేర్చుకోవచ్చు వైకుంఠపాలి నుంచి ఓకే ఎందుకంటే మనము అవకాశం వచ్చినప్పుడు పైకి వెళ్తాము ప్రమాదం వచ్చినప్పుడు ఒకేసారి పై దాకా వెళ్ళి ఆ పెద్ద పాము ఉంటుంది అక్కడ పైన అక్కడ మొదటికొచ్చేస్తాం అంటే జీవితం కూడా ఇలాగే ఉండొచ్చు
జీవితం కూడా అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి, అలాగే ప్రమాదాలని తప్పించుకొని ముందుకు పోవాలి. ఒక్కొక్కసారి మనం ఊహించని ప్రమాదాలు వచ్చి మళ్ళీ మనల్ని జీరో దాకా తీసుకొస్తాయి. దీనికి మనం రెడీగా ఉండాలనే ఒక ఫిలాసఫీని నేర్పించడం కోసం అయితే వైకుంఠపల్లి ఆడొచ్చు. దట్ టీచ్ యూ లైఫ్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. వేరాజ్ మిగతా ఆటలు కాలక్షేపం కోసం ఆడేవి, కాలక్షేపం కోసం ఆడే ఆటలు. సో అంటే ఇప్పుడు ఈ ఖాళీ టైంలో పాత గేమ్స్ అన్నీ కూడా నెవర్ వేసుకుంటున్నారు అనుకోవచ్చా? ఒక కాల్ తీసుకున్న తర్వాత మనం డిస్కస్ చేద్దామండి. హలో, 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 నమస్తే అండి. చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి, చెప్పండి. మాట్లాడండి, చెప్పండి. చెప్పండి, చెప్పండి. తెలుగు, హలో. మీ అన్న కొడుకు తెలుగు? మా అన్న కొడుకు సార్. పబ్లిక్ గేమ్ ఆడి ఆడి మనం చెప్తే ఇచ్చుకోవడం సార్. ఓకే, ఇది మీరు కొంచెం ఏమన్నా పబ్లిక్ గేమ్ కాకుండా తెలుగులో కంపెనీ వాళ్ళకి ఏమన్నా మీరు ఏమైనా అవకాశం ఏమైనా ఇస్తారా? అట్లా పబ్లిక్ గేమ్ కాకుండా తెలుగు మామూలుగా వచ్చేట మీకేమైనా అవకాశం ఉంటుందా? అదే సార్, ఇప్పుడు తెలుగు వాళ్ళు కంపెనీ వాళ్ళు తెలుగు తెలుగు ఇస్తున్నారా? వాయిస్ క్లియర్ గా లేదండి మీది. పబ్లిక్ గేమ్ రాకుండా మీరు ఒక్క నిమిషం, మీరు చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నారు, మాకేమీ అర్థం కావట్లేదు. కొంచెం నిదానంగా మాట్లాడి. మీ అన్న కొడుకు పబ్జీ గేమ్ ఆడుతున్నాడు, అది వరకు అంతవరకు అర్థమైంది నాకు. తర్వాత ఆ గేమ్ కాకుండా ఇంకా వేరేవి ఏమన్నా ఉంటాయా అని అడుగుతున్నా. ఓకే, ఆ గేమ్ కాకుండా చాలా గేమ్స్ ఉన్నాయండి ఆన్లైన్లో కూడా. అయితే ఫస్ట్ పాయింట్ ఎవరైనా కానివ్వండి, పిల్లలు పబ్జీ లాంటి గేమ్, ఎనీ గేమ్, పబ్జీ అనే కాదు మొబైల్ కూడా ఎడిక్ట్ అయ్యారని మీకు అనిపిస్తే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అసలు ఆ పబ్జీ గేమ్ని బ్యాన్ చేయొచ్చా అని అడుగుతున్నారు. బ్యాన్ చేయొచ్చా? బ్యాన్ చేయడం మన చేతుల్లో లేదు. ఫస్ట్ పాయింట్, ఇది ఇంపాసిబుల్ కూడా. ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్నారండి. మధ్యలో అన్నారు కూడా అసలు ఇట్లాంటి గేమ్స్ అన్ని కూడా అడిక్ట్ అయిపోయి చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు కూడా ఇట్లా అయిపోతుంది. కూడా ఇప్పుడు మనము వర్చువల్ వరల్డ్కి వెళ్ళిన తర్వాత బ్యాన్ చేయడం అసాధ్యం. ఓకే, ఎందుకు? దాని నుంచి మనమే దూరంగా ఉండాలి. దాని నుంచి దూరంగా ఉండాలి. బ్యాన్ చేయడం అసాధ్యం, ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది. సో ఆడేవాళ్ళు ఆడరా ఇంకో రకంగా లోపలికి వెళ్ళేసి. ఇప్పుడు ఫోన్ బ్యాన్ చేశారు ఇండియాలో, చూడలేదా? చూస్తున్నారు కదా. సో ఎనీ గేమ్ వర్చువల్ వరల్డ్కి బ్యాన్ చేయడం అసాధ్యం. సో మనమేమి, అదేమి ఫిజికల్ వరల్డ్ కాదు, చట్టాలు చేసి బలంగా అమలు చేయడం కోసం. సో ఇప్పుడు లాక్డౌన్ పెట్టారు, కార్లు తిరగకూడదు, వెహికల్ తిరగకూడదు అని అన్నారు, షాపులు మూసేయాలన్నారు, అది కంటికి కనిపిస్తుంది. ఓకే, సో అంటే కొన్ని బ్యాన్ చేశారు కదా, బ్లూ వేల్ లాంటి గేమ్స్ అన్ని కూడా చాలా బ్లూ వేల్ ఎక్కడ ఎక్కడ బ్యాన్ చేశారు? అది బ్యాన్ చేశారు. సో అది అది ఒక అది బ్లూ వేల్ డిఫరెంట్ అండి. బ్లూ వేల్ గేము ఒక సిస్టమ్, ఒక చైన్ సిస్టమ్ లాగా వెళ్తున్నది. ఒకళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు, వాళ్ళు సజెషన్స్ ఇస్తూ ఉంటారు, అది డిఫరెంట్. అతను అరెస్ట్ చేశారు, అది బ్లూ వేల్ గేమ్ ఎవరో డిజైన్ చేశాడు, అతను అరెస్ట్ చేశారు కూడా. సో దట్ ఈస్ డిఫరెంట్ గేమ్. పబ్జీ ఈజ్ ఎ డిఫరెంట్ గేమ్. సో ఎనీ గేమ్ మొబైల్ దగ్గర నుంచి, ఎనీ మొబైల్ దగ్గర నుంచి గేమ్స్ వరకు ఎనీథింగ్ అండి, ఎడిక్ట్ అవుతున్నారనిపిస్తే, పిల్లలు కానివ్వండి పెద్దల వాళ్ళ కానీ ఎడిక్ట్ అవుతున్నారనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సైకలాజికల్ హెల్ప్ తీసుకోండి. వెంటనే ఒక సైకాలజీకి తీసుకెళ్తే వాళ్ళు డీఅడిక్షన్ ప్రోగ్రామ్ రన్ చేస్తారు. డీఅడిక్షన్ ప్రోగ్రామ్ ఎలాగైతే మందు తాగిన వాళ్ళకి ఎలాగైతే డీఅడిక్షన్ చేయాలో, పబ్జీ ఆడే వాళ్ళకి కూడా అలాగే డీఅడిక్షన్ ప్రోగ్రామ్ రన్ చేయాలి. ఓకే, రైట్. ఇంటర్నెట్ కనెక్ట్ అయినా అంతే, ఫోన్ కనెక్ట్ అయినా అంతే, మొబైల్ కనెక్ట్ అయినా అంతే, ఎనీ అడిక్షన్ డీఅడిక్షన్ ప్రోగ్రామ్ రన్ చేయాల్సిందే. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ అడిక్షన్. సో కాబట్టి మీ వాళ్ళ అడిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న కొడుకు కూడా ఒక సైకాలజిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు డీఅడిక్షన్ ప్రోగ్రామ్ రన్ చేస్తారు. ఒక 2 వీక్స్కు 3 వీక్స్కు అతను దాని నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మేజర్గా నేను ఫస్ట్ నుంచి చెప్తుంది ఒకటే, పిల్లలకు పాజిటివ్ గేమ్స్ని అలవాటు చేయండి, మొబైల్లో అయినా కానివ్వండి, నాట్ లైక్ పబ్జీ. ఓకే, ఇంకొక కాల్ తీసుకుందామండి. హలో, హలో. ఓకే అండి, కాల్ కట్ అయినట్టుంది. సో లైక్ అంటే ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు అందరూ అట్లా టైమింగ్స్ మొత్తం మారిపోయినాయి అని చెప్పాలండి.
సో ఎవ్వరు కూడా ఆఫీసులే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మొత్తం అందరూ కూడా ఎక్కువ శాతం చూసుకుంటే 1 o'clock వరకు చాలామంది మెలుకునే ఉంటున్నారు, ఫోన్ పట్టుకునే చూస్తున్నారు. సో ఉదయం ఎవ్వరు లెగట్లేదు, మొత్తం టైం అంతా రివర్స్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే చిన్న పెద్ద అందరు తేడా ఏం లేదు, అందరు అడిక్ట్ అయిపోయారు మొబైల్కి. సో అందులో ఎవరు గేమ్స్ ఆడుతున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో ఏం తెలియదు. సో ఈ టైమింగ్ని మనకి మనమే సెట్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ ఎట్లా అంటారు? అంటే బయలాజికల్ క్లాక్ ఒకటి ఉంటుందండి. బయలాజికల్గా అంటే మనకు బాడీ అనేది నిద్ర ఎప్పుడు పోవాలి, ఎప్పుడు మెలుకోవాలి అనేది సూర్యోదయానికి సూర్యాస్తమానికి లింక్ చేసి ఉంటుంది. సో బయలాజికల్ క్లాక్ ప్రకారం మన బాడీ రన్ అవుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే టీవీ వచ్చేసిందో, కేబుల్ టీవీ ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత బయలాజికల్ క్లాక్ మొత్తం మారిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకప్పుడు 9 దాటితే మెలుకునే ఎవరు కనిపించేవాళ్ళు కాదు. 9 కంతా అందరూ తినేసి పడు, 7 కంతా తినేసేవాళ్ళు, 9 కంతా పడుకునేవాళ్ళు. ఇప్పుడు 11లో పడుకునేవాళ్ళు ఎవరు లేరు దాదాపు. ఈవెన్ పిల్లలు కూడా 10:30 వరకు ఉంటున్నారు. పెద్దవాళ్ళు అయితే 11, 12 o'clock వరకు ఉంటున్నారు. ఎందుకంటే డిఫరెంట్ సీరియల్స్, షోస్, తర్వాత మొబైల్లో గేమ్ ఆడుకోవటము, రకరకాల కారణాల వల్ల ఉంటున్నారు. అయితే ఎవరికి వాళ్ళు అంటే అట్లా అట్ ది సేమ్ టైం నిద్ర కూడా, నిద్ర కానివ్వండి, నిద్ర సైకిల్ కానివ్వండి, ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటుంది. అందరికీ ఒకే రకం యూనివర్సల్గా ఏమి ఉండదండి. కొంతమంది ఎక్కువ నిద్రపోతారు, కొంతమంది తక్కువ నిద్రపోతారు, కొంతమంది పగలు నిద్రపోతారు, కొంతమంది రాత్రి నిద్రపోతారు. డిఫరెంట్ సెటప్స్ ఉంటాయి. అయితే ఏదైనా కానివ్వండి, మన పనికి అడ్డు రాకుండా చూసుకోవాలి. ఓకే, మన పనికి అడ్డు రాకుండా చూసుకోవాలి అంటే మీరు నైట్ మేలుకుంటారా, ఏం చేస్తారు మేలుకునేది క్వశ్చన్. యాజ్ ఏ నాక్టోరియన్ నేను నైటే మేలుకుంటాను, నైటే వర్క్ చేస్తాను. నేను నైట్ ఎక్కువ వర్క్ చేస్తాను. మై డే స్టార్ట్స్ ఫ్రమ్ 10 o'clock, 10 p.m. 10 p.m. నా డే స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి నా వర్క్ని బట్టి ఎంత దూరమైన వెళ్ళొచ్చు. నేను అక్కడ ఎక్కువ ప్రొడక్టివ్గా ఉంటాను. అసలు మెయిన్గా చాలామంది ఏం చెప్తున్నారంటే మాకు నిద్ర రాక ఫోన్ చూస్తున్నాం అంటారు. అలా చూస్తూ టైం అంతా స్పెండ్ చేసేస్తూ ఉంటారు. ఈ రెండు కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి అమ్మా. చెప్పండి. ఏం లేదు మేడం, టీవీలో లైవ్ ఇచ్చారు కదా, ఇప్పుడు లాక్డౌన్ లో పిల్లలే కాదు పెద్దవాళ్ళం కూడా ఇప్పుడు గేమ్ ఆడుకుంటాం కానీ, మీరు అన్నట్టు లూడో కానీ, పాంపటం కానీ, మళ్ళీ ఇప్పుడు ఆడొచ్చా ఆడకూడదండి అలాగా? అమ్మా ఆడటం తప్పు కాదు. ఫస్ట్ పాయింట్ ఏ గేమ్ అయినా కానివ్వండి, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఆడటం తప్పు కాదు. అది మీ పనికి అడ్డుపడనంత వరకు. మీ పని మానేసి, వంట చేయడం మానేసి, ఇంటి పనులు మానేసి, పక్కన వాళ్ళతో మాట్లాడడం మానేసి అదే పనిగా గేమ్ ఆడుతూ ఉంటే అప్పుడు అది తప్పు. అప్పుడు మీరు అడిక్ట్ అయ్యారని అర్థం. అలాగే మీ పనులు మీరు చేసుకుంటూ పనులన్నీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని ఒక 1.5 గంటో 1 గంటో మీరు క్యాండీ క్రష్ లేకుంటే పబ్జీని కూడా ఆడారంటే తప్పేం లేదు అందులో. సో తప్పేం లేదు, ఖచ్చితంగా అది ఒక మెంటల్ స్టిమ్యులేషన్ ఉంటుంది, కాస్త రిలాక్స్ అవుతారు, అందులో తప్పు లేదు. ఆ ఏ గేమ్ అయినా కానివ్వండి, మన పని కట్టుపడినప్పుడు మాత్రం అప్పుడు అది తప్పు అవుతుంది. సో ఇంట్లో వాళ్ళు పని చేయకుండా నువ్వు ఫోన్ చూసుకుంటున్నావు? అయ్యో, ఇప్పుడు టిక్ టాక్ చూసాం కదా మనము, టిక్ టాక్ వద్దన్న అని చెప్పేసి విడాకులు ఇచ్చిన వైఫ్, టిక్ టాక్ వీడియో చేస్తూ చనిపోయిన పిల్లలు. ఎప్పుడంటే అంటే మనము చేసేదాని వల్ల ఏంటి ప్రయోజనము అనేది అవగాహన లేకపోవడము ఫస్ట్ పాయింట్. ఆన్లైన్లో ఇటువంటి వాటి వల్ల వచ్చే మార్కులు, ర్యాంకులు ఏవైతే ఉంటాయో, ఈ టిక్ టాక్లో అయితే వ్యూయర్స్ లైక్స్ ఐ థింక్ పబ్జీలో కూడా ర్యాంక్స్ ఉంటాయి అనుకుంటాను, గ్రేడ్స్ మార్క్స్ ర్యాంక్స్ ఉంటాయి అనుకుంటాను. వీటి నిజం అనుకోవటం, ఇవి సాధించటం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకోవటం అది తప్పు. ఎందుకంటే వర్చువల్ ర్యాంక్స్ కానివ్వండి, వర్చువల్ మార్క్స్ కానివ్వండి, మీకు కానివ్వండి, మీ జీవితానికి కానివ్వండి ఎలాంటి ప్రయోజనము లేదు. ఇది మనం గుర్తించాలి ఫస్ట్, దాని గురించి రియలైజ్ అవ్వాలి. టిక్ టాక్లో నాకు, నేను ఒక వీడియో చేస్తాను, 5K వ్యూస్ లైక్లు వచ్చాయి, ఏంటి నాకు ప్రయోజనము ఏమి లేదు. అదే ఒక వీడియోని యూట్యూబ్లో కనుక మీరు కనుక యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటే, యూట్యూబ్ ఛానల్ మీరు వీడియో రన్ చేసుకుంటే కొంచెం డబ్బులు అనే వస్తాయి కనీసం.
ఏదో ఒక ఛానల్ రన్ చేసుకుంటే ఒక ఒక సబ్జెక్ట్ మీద మీకు డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి, చూసిన వాళ్ళు నుంచి మీకు డబ్బులు పే చేస్తారు, యూట్యూబ్ డబ్బులు పే చేస్తుంది. టిక్టాక్ వల్ల ఏంటి లాభం నాకు తెలియదు, టిక్టాక్లో డబ్బులు ఇస్తారని నాకు తెలియదు, మరి నాకు తెలిసి అయితే పెద్దగా ఏం లేదు. కానీ టాలెంట్ అంటే నేను నేను కూడా చూస్తాను టిక్టాక్ అప్పుడప్పుడు. మీరు పనులను అయిపోయిన తర్వాత కాస్త మీలో ఉన్న టాలెంట్ని బయట పెట్టుకోవడం కోసం టిక్టాక్ ఉపయోగించుకుంటే ఓకే. టాలెంట్ డ్యాన్స్ ఇస్తే మీకు ఇష్టము, మీకు డ్యాన్స్ బయట వేసే ఛాన్స్ లేదు, మీకు మీరు స్టేజ్ వెళ్ళి డ్యాన్స్ వేసే ఛాన్స్ లేదు, సో ఏదో ఇంట్లో ఉండి ఒక రోజుకు ఒక అరగంట సేపు టిక్టాక్ చేసుకున్నారంటే ఓకే, కెన్ అండర్స్టాండ్. సో యువర్ ప్రజెంటింగ్ యువర్ టాలెంట్. పనులన్నీ మానుకొని స్కూళ్ళు మానేసి, ఐ హావ్ సీన్, నాకు ఒక కేసు వచ్చింది అటువంటిది, హోటల్ మేనేజ్మెంట్ జరిగే కుర్రవాడు కాలేజీ కట్టడం మానేసి రూమ్లో కూర్చొని టిక్టాక్ చేయటం మొదలుపెట్టాడు. టిక్టాక్లో నేను డబ్బులు సంపాదిస్తా అంటాడు, యూట్యూబ్లో చేసిన డబ్బులు సంపాదిస్తా అంటాడు. ఎంత సంపాదించేవరా సంవత్సరంలో అంటే ఏం లేదు, ఇంకా సంపాదిస్తాను. ఇటువంటి భ్రమల నుంచి బయట రావాలి, పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి, అవి పెట్టుకోవద్దు. మీకు సరదాగా చేస్తే తప్పు లేదు, అది అడిక్షన్గా మారితే తప్పు. ఒక కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, చెప్పండి చెప్పండి, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మాకు ఏమండి, 7 ఇయర్స్ బాబు ఉన్నాడు. ఓకే ఓకే. ఒక అరగంట కళ్ళు బాగా ఎర్రగా, అర్థం కాలేదండి మీరు చెప్పింది. కళ్ళు బాగా రెడ్డగా వచ్చేస్తుంది బాబు. ఓకే ఓకే. ఎందుకు టీవీ చూస్తున్నాడా బాగా? ఫోన్ ఫోన్ ఓకే ఓకే ఓకే. అది ఏందో ఫోన్ అట్లా చూస్తున్నారు. ఓకే సో తనకు తనలాంటి తల్లిదండ్రులు అందరికీ చెప్పేది ఏంటంటే, పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయ్యారని చెప్పేసి ఫోన్లు చేస్తున్నారు. పిల్లలకు ఫోన్ ఇచ్చింది ఎవరు? పేరెంట్సే. అంటే మీరు బిజీ, మేము బిజీగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని, మాకు మీతో పిల్లలతో గడిపేందుకు టైం లేదు కాబట్టి పిల్లలు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండటం కోసము వాళ్ళ చేతిలో ఒక ఫోను ఒక ట్యాబు లేకపోతే టీవీ ముందు కూర్చోబెడుతున్నాం. అంటే టు అవాయిడ్ ది డిస్టర్బెన్స్ యు ఆర్ మేకింగ్ దెమ్ అడిక్టింగ్ టు ది ఫోన్. మీరు ఇస్తున్నారు ఫోన్, ఫోన్ ఇచ్చిన కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తున్నారా పోనీ, రోజుకు అరగంట ఇస్తాను నీకు, ఏమైనా అడుకో చూసుకో అని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు? లేదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం మాత్రమే నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను. చాలామంది పేరెంట్స్ చేసే పని ఏంటంటే, మేము చేసే పనులు పిల్లలు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అని అంటే సులువైన మార్గం ఏంటి? ఒకటి ఫోను, రెండు టీవీ. రైట్. కళ్ళు ఎర్రబడేంతగా ఫోన్ చూస్తున్నాడంటే ఎన్ని గంటలు చూస్తున్నాడు అబ్బాయి? 7 ఇయర్స్ బాబు. 7 ఇయర్స్ బాబు ఎన్ని గంటలు చూస్తుండాలి అంటే గంటల తరబడి ఫోన్లు చూస్తూనే ఉన్నాడు. దానివల్ల ముందు అతనికి ఐసైట్ ప్రాబ్లం వస్తుంది, కళ్ళు దెబ్బతింటాయి ఒకటి. రెండు, సోషల్ ఇంటరాక్షన్ పోతుంది. ఎన్ని గంటల గంటలు చూసేయడానికి బయటకు వెళ్ళి ఎవరితో మాట్లాడదు కదా, ఎవరితో ఆడకూడదు కదా. సో ఇప్పుడంటే లాక్డౌన్, లాక్డౌన్ లేని కాలంలో కూడా అడిక్ట్ అయిన వాడి పని అట్లే ఉంటాడు, రూమ్లో కూర్చొని మొబైల్ పెట్టుకుని చూస్తూ ఉంటాడు. సో మేక్ యువర్ చైల్డ్ మూవ్ అవుట్ ఆఫ్ ది హోమ్ ఒకటి. లేదు అంటే చక్కగా డ్రాయింగ్ నేర్పించండి, ఎవరి మధ్య పని లేదు, చక్కగా బొమ్మలు కాగితాలు మీ ఇష్టం వచ్చిన గీసేయండి అని చెప్తే పాడు చేస్తారు, గోడలైనా పాడు చేస్తారు, చేయనివ్వండి. దానివల్ల కాస్త జ్ఞాన బుద్ధి అన్న వికసిస్తుంది, కాస్త ఆర్టిస్టిక్ ఇది టెంపరమెంట్ పెరుగుతుంది. సో అలాగ పిల్లల్ని డ్రైవ్ చేయాలి తప్ప మొబైల్ ఇవ్వడం అనేది పేరెంట్స్ యొక్క తప్పు, దాన్ని దూరం చేయాల్సింది కూడా పేరెంట్సే. మీరు ఎలాగైతే మొబైల్ని అడిక్ట్ చేశారో అదేవిధంగా దానికి ఆపోజిట్లో ఎలాంటి ఏం నేర్పాలనుకున్నారు మీ పిల్లలకి, గేమ్స్ నేర్పాలనుకున్నారా, డ్రాయింగ్ నేర్పాలనుకున్నారా, మ్యూజిక్ నేర్పాలనుకున్నారా, ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేసి అక్కడ పెట్టేసి దాన్ని ఎంకరేజ్ చేయండి, మొబైల్ని డిస్కరేజ్ చేయండి.
సార్, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే చాలు, ఇప్పుడు ఇంట్లో ఉండి చేసుకోలేము అని అనుకున్న వాళ్ళందరూ జిమ్లు కానివ్వండి, బయట మనకి ఏవైతే ఉన్నాయో యోగా, ఆ డాన్స్ క్లాసెస్ అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనకి 2-3 రోజులు ఓపెన్ చేసుకోవచ్చు అని గవర్నమెంట్ కూడా మనకి ఆర్డర్స్ ఇచ్చింది, జిమ్లు అవన్నీ కూడా. సో మరి ఇలాంటి టైంలో వెళ్ళచ్చా, వెళ్ళినా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాటి నుంచి మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారా కరోనా? నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇంకొంత ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు ఈ లాక్డౌన్ 2 మంత్స్ కంటే కూడా ఇప్పుడు ప్రజలు మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం, ఎందుకంటే మనం 700 కేసులు ఉన్నప్పుడు లాక్డౌన్ మొదలైతే ఈరోజు 150,000 కేసులు అయ్యాయి, 154,000 కేసులు అయ్యాయి. అంటే కరోనా వచ్చే అవకాశాలు 1 కి 100 ఇంతలు పెరిగాయి. సో ఇప్పుడు మీరు మళ్ళా జిమ్లు, డాన్స్ క్లాసులు అని వెళ్తే అక్కడ ఎవరికి కరోనా ఉందో, కొంతమందికి అసిమ్టమాటిక్గా ఉండొచ్చు, ఎవరికి కరోనా ఉందో లేదో మనకు తెలియదు. కాబట్టి నా ఉద్దేశం అయితే ఇంక 2-3 నెలల పాటు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండటం మంచిది, 10 మంది గుమిగూడే ప్రదేశాలకు వెళ్ళకపోవడం మంచిది. సో సోషల్ ఇంటరాక్షన్ అనేది వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది. ఆఫీసు కంటే పోక తప్పదు, ఆఫీసులో కూడా వెళ్ళి ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చుంటారు, వీలైనంత వరకు ఎక్కువ వాళ్ళతో ఎదుటి వాళ్ళతో మాట్లాడకుండా మాస్క్ పెట్టుకొని మాట్లాడుకుంటూ కొంత అవాయిడ్ చేయొచ్చు. ఈ డాన్స్ క్లాసులు లేకుంటే జిమ్ లాంటి చోట్ల తెలిసిన వాళ్ళు కదా, తెలియని వాళ్ళు ఎవరెవరో వచ్చిపోతూ ఉంటారు, కాబట్టి బెటర్ టు అవాయిడ్. మీకు డాన్స్ నేర్చుకోవడము లేకుంటే జిమ్ నేర్చుకోవడము ఇంపార్టెంట్ అయితే ఆన్లైన్లో క్లాసెస్ చెప్పేవాళ్ళు ఉన్నారు, ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి, ఫిజికల్ ఫిట్నెస్ కాపాడుకోవడం కోసం సింపుల్గా ఫిజికల్ ఫిట్నెస్ కాపాడుకోసం యాప్స్ ఉన్నాయి, క్లాసెస్ చెప్పేవాళ్ళు ఉన్నారు, వాటిని ప్రిఫర్ చేయటం బెటర్ అని నా ఉద్దేశం. ఒక కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు గాయత్రి అండి, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, గాయత్రి గారు విశేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి, నమస్తే. చెప్పండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి మేడం. నా పేరు గాయత్రి అండి, మా అబ్బాయి పేరు మురళి అండి. ఓకే, అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేసామండి. ఫోన్ కావాలంటే కొనిచ్చాము, అవసరం అన్నారని. ఓకే, మాకేమేం పెద్దగా చదువుకోలేదండి, మాకేం తెలీదు. ఓకే, అబ్బాయి పబ్జి ఆడుతున్నాడండి, అసలు ఓ మాటే వినడు, ఏమన్నా అంటే ప్రతిదానికి పెద్దగా రియాక్ట్ అయిపోతా ఉంటాడు. ఓకే, ఏం చేయాలండి? మా మీరు పబ్జి ఎన్ని గంటలు ఆడుతున్నారు మా రోజుకు పబ్జి? ఒక 4 నెలల నుండి ఈ లాక్డౌన్ లో మరీ ఎక్కువైపోయిందండి. రోజుకి ఆడేవాడు అనుకుంటా. ఓకే, రోజుకు ఎన్ని గంటలు ఆడుతున్నాడు పబ్జి? ఖాళీ ఉన్నప్పుడల్లా ఆడుతూనే ఉంటాడండి, ఆ ఫోన్ చేతిలో పట్టుకొని మాటే ఉండదు. ఓకే ఓకే, మా బెటర్ మీ అబ్బాయిని వెంటనే మీకు దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్కి తీసుకెళ్తే వాళ్ళు ఆ పబ్జి మాన్పించడం కోసం లేకుంటే పబ్జిని తగ్గించడం కోసం కావాల్సిన చర్యలు ఏవో చెప్తారు. ఎందుకంటే పబ్జి ఈజ్ బికమింగ్ ఏ డేంజరస్ గేమ్, వాళ్ళ యొక్క సైకాలజీ మొత్తాన్ని మార్చేస్తుంది, అగ్రెసివ్గా మారుస్తుంది వాళ్ళని. కాబట్టి మీరు అతనితో ప్రశాంతంగా మానేయమని కాకుండా తగ్గించు అని చెప్పేసి నిదానంగా తగ్గించు, దీనివల్ల నష్టాలు నుంచి నిదానం తగ్గించి అని చెప్పి నచ్చ చెప్పడం కోసం ప్రయత్నం చేయండి. అలాగే ఇప్పుడు 1-3 గంటలు ఆడుతున్నాను అనుకోండి, దాన్ని 2.5 గంటలు, అలాగా 1 వారం తర్వాత 2 గంటలు, ఇలా స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ రావడానికి ట్రై చేయండి. మీ మాట వినకపోతే మీకు దగ్గరలోని సైకాలజీకి తీసుకెళ్ళండి. మరొక కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి, నా పేరు ఆచార్య, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే అండి, మాట్లాడండి. విశేష్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్, నాకు 2 ప్రాబ్లమ్స్ ఉంది, 2 క్వశ్చన్. ఓకే, ఫస్ట్ మా పాప ఏజ్ వచ్చేసి 5 ఇయర్స్ ఉంది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే తను ఇంట్లో ఉండదండి. ఓకే, తను ప్రతిసారి పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ ఇంకేమో ఇంటికి వెళ్ళడం కానీ అక్కడ వెళ్ళి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఓకే, అది ఎంత మేము కంట్రోల్ చేయాలన్నా నివారించాలన్నా బాగా పెద్ద సమస్య అయిపోతుంది. ఓకే, ఒకసారి చేంజ్ చేసుకోవాల్సి వస్తే అంత పరిస్థితి వస్తుంది. ఎందుకు నివారించాలనుకుంటున్నారు దాన్ని మీరు?
అంటే చెప్తాను సార్, ఇంట్లో ఉండట్లేదు. మార్నింగ్ 9 గెలిస్తే ఇంకా మళ్ళీ ఏ ఈవినింగ్ 7-8 వస్తుందో తెలియదు. ఓకే ఓకే, అదొక సమస్య అండి. ఇంకొకటి, ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని బలవంతంగా మేము ఇంట్లో పెట్టామంటే ఇంకా మొబైల్ కావాలి. ఆ మొబైల్ లో ఏంటంటే యూస్ఫుల్ గా ఏమైనా చూస్తుందా అంటే అది చూడదు. ఏమైనా కార్టూన్స్ ఇంకా వేరే వేరే ఈ రెండు సమస్యలతో ఎలా అధిగమించాలి? ఒకటే అండి, ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నా కానీ మీ పాప ఇంట్లో కాకుండా బయట ఇంట్లో గడుపుతుంది అని అంటే, ఫస్ట్ మీ ఇంటి వాతావరణం చైల్డ్ ఫ్రెండ్లీగా ఉందా లేదనే విషయాన్ని మీరు చెక్ చేసుకోండి, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే చైల్డ్ ఫ్రెండ్లీగా మీ ఇంటి వాతావరణం ఉంటే మీ పాప పక్కింటికి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ. కానీ మీ పాప అసలు ఇంట్లో ఉండకుండా పక్కింటికి వెళ్తుందంటే ఇక్కడ కంటే అట్రాక్టివ్ అక్కడ ఏదో ఉంది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందండి ఆ పాప? పిల్లలతో ఆడుకుంటుంది అంతే కదా? మరి పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు జస్ట్ ఇన్వైట్ దెమ్ టు యువర్ హోమ్, వాళ్ళని మీ ఇంటికి ఇన్వైట్ చేయండి. మా నువ్వు ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళు, రేపు వాళ్ళని మన ఇంటికి రమ్మని చెప్పండి. అప్పుడు మీ పాప మీ ఇంటిగా మీ ఎదురుగా ఉంటుంది. సో పిల్లలతో ఆడుకోవటం కోసమే మీ పాప కనుక వెళుతూ ఉంటే మాత్రం అందులో ఎలాంటి తప్పు లేదు. ఓకే, యూ కెన్ అలౌ హర్. అయితే మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టండి, అమ్మా రోజు మొత్తం అక్కడ కాదు, ఉదయాన్నే 2 గంటలు వెళ్ళి ఆడుకునిరా, సాయంత్రం ఒక 2 అవర్స్ 1 అవర్ వెళ్ళి ఆడుకునిరా, ఇలా రిస్ట్రిక్షన్స్ పెట్టండి. లేదు అంటే వాళ్ళని మన ఇంటికి రమ్మని చెప్పండి, చెప్పు అని ఇలాగా ఆ అమ్మాయిని పాపను డ్రైవ్ చేయండి. కానీ వెళ్ళకుండా ఆపటం అయితే తప్పు అవుతుందండి. ఎందుకు అంటే సోషల్ ఇంటరాక్షన్ అనేది పిల్లలకి ఎంత బాగా అలవాటు చేస్తే అంత మంచిది. ఎందుకంటే రేపు సొసైటీలోకి వెళ్ళిన తర్వాత, పెద్ద పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా జాబ్స్ చేసిన ఇచ్చేసినా కానీ 10 మందితో ఎలా మాట్లాడాలి, 10 మందితో ఎలా అడ్జస్ట్ అవ్వాలి, 10 మందితో గురించి ఎలా డీల్ చేయాలనే విషయం తెలుసుకోవాలి. అది ప్రాక్టికల్గా లైఫ్ స్కిల్లో భాగం అది. సో మీ పాప అలా వెళ్తుందంటే తప్పు లేదు, వాళ్ళని మీ ఇంటికి ఇన్వైట్ చేయండి రేపటి నుంచి. దట్ ఈస్ ది బెస్ట్ వే. అండ్ అలాగే సార్, ఇప్పుడు చిన్నపిల్లల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, సో వాళ్ళని ఇప్పుడు మనం కాలర్ విన్నట్టయితే అంత కోపం వచ్చేస్తుంది కొట్టాలి అంటే, ఆ స్టేజ్లో అసలు పిల్లల్ని దండించచ్చు అంటారా? ఏ స్టేజ్లో దండించకూడదు, ఏ స్టేజ్లో అయినా కానివ్వండి, పిల్లల్ని కొట్టే హక్కు ఎవ్వరికీ లేదు. ఎందుకు అని అంటే, కొంతమంది అంటుంటారు అబ్బాయిలని అయితే కొట్టచ్చు అమ్మాయిలని కొట్టకూడదు అట్లా. ఎవరినైనా కొట్టకూడదు. ఎందుకు అని అంటే కొట్టినందువల్ల మీరు ఏ ఏదో ఒక బిహేవియర్ నచ్చక మీరు కొడతారండి, ఆ కొట్టినందువల్ల అప్పటికి ఆ బిహేవియర్ మానేస్తారే తప్ప పాజిటివ్ బిహేవియర్ అయితే డెవలప్ కాదు. ఓకే, మనం ఎందుకు కొడుతున్నామో ఆ బిహేవియర్ మానేయాలని కొడుతున్నాము. మానేసి ఏం చేయాలి? కొత్త బిహేవియర్ డెవలప్ చేసుకోవాలి. ఆ కొత్త బిహేవియర్ ఏంటని నేర్పించడం అలవాటు చేయాలి పేరెంట్స్. ఇది మానిపించడం కాదు, దానికంటే మంచి బిహేవియర్ ఏదైందో అది మనం చూపించి దాన్ని అలవాటు చేయాలి. ఇది గేమ్స్ కానివ్వండి, ఎనీథింగ్, మనం ఇది ఆపడం వరకే దృష్టి పెడతాం తప్ప కొద్దాని మీద దృష్టి పెట్టాం. అందువల్ల ఇది ఎప్పటికీ ఆగదు. మనం ఆ పక్కకు బాగానే మళ్ళీ అపదే పని చేస్తా ఉంటారు. ఒక కాల్ తీసుకుందాం అండి. హలో హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిత్తూరు జిల్లా కట్టం నుంచి. ఓకే చెప్పండి, ప్రాబ్లం ఏంటి? అదే మా కొడుకు డయల్ ఆడుతూ ఉంటాడు. ఏం ఆడతాడండి? డయల్. దాయాలు? ఆ గేమ్ దాయాలు అంటే మామ ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు. ఓకే ఓకే, డేట్ ఫోన్లో డేట్ ఉండాలి అలాగా. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆడుతూనే ఉంటారు. సింగిల్ గా ఆడుతూ ఉంటారు అంటే ఎంత చిన్న తినేయలేదు. వయసు ఎంత అండి? వయసు ఎంత? వయసు? హలో, మీ అబ్బాయి వయసు ఎంత? వయసు ఎంత అండి? పెట్టుబడి వినిపించట్లేదు, క్లియర్ గా లేదు. 8th క్లాస్ చదువుతున్నాడు. ఓకే, 8th క్లాస్ చదువుతున్నాడు. 8th క్లాస్? 8 ఇయర్స్ అండి. 8 ఇయర్స్ అండి. 8 ఇయర్స్? 8 ఇయర్స్ పెట్టుకోవాలి. ఓకే ఓకే ఓకే, అది ఎందువల్ల? ఓకే ఓకే రైట్. సో ఫస్ట్ పాయింట్, ఇప్పుడు అతని ఇప్పుడు ఆయన ఫోన్ కట్ట మంచి నుంచి ఫోన్ చేసిన ఆయన విషయం తీసుకుంటే, వాళ్ళ బాబు వయసు 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసు ఉన్న బాబు ఒక దాయాలు అనే ఒక ఆటకి అడిక్ట్ అయ్యాడు. ఉదయం నుంచి సాయంత్రం అదే ఆడుతున్నాడు. అంటే అర్థం ఏమవుతుంది అంటే, ఆ ఇంట్లో అది తప్ప వేరేది ఆడటానికి అవకాశం లేదనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆ ఇంట్లో కానివ్వండి, చుట్టుపక్కల కానివ్వండి. కొంతమంది పేరెంట్స్, ఇందాక కాల్ చేసే పేరెంట్ కూడా, మా అమ్మాయి పక్కింట్లోకి వెళ్తుంది, అది మాకు ఇబ్బంది
గా ఉంది నేను కుట్టినా గాని వింటలేని చెప్తున్నారు అసలు పక్కింటికి వెళ్ళడాన్ని అంత కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు పిల్లలు సహజంగా 10 మందితో కలిసి ఆడడానికి ఇష్టపడతారు దాన్ని పేరెంట్స్ కంట్రోల్ చేయకుండా ఉంటే చాలు ఒకటి ఫస్ట్ పాయింట్ రెండోది పిల్లలకు విలనన్ని ఎక్కువ ఆటలు పరిచయం చేయాలి ఎక్కువ ఆటలు పరిచయం చేస్తే అందులో నుంచి తమకు నచ్చిన ఆటని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు నేర్చుకుంటారు కానీ చాలా మంది పేరెంట్స్ ఆ అవకాశాలు కల్పించకపోవడం వల్ల తమకు అందుబాటులో ఉన్న ఆట నాకు తెలుసు దయార్ అంటే ఇట్లా రాళ్ళ దగ్గర ఆడుకోవడం అనుకుంటాను అది ఈజీగా ఆడుకుంటున్నాడు అనుకుంటా అది ఏం ఎవరు ఉండరు పక్కన లేకుంటే అతనికి ఇంట్రావర్ట్ అయి ఉండొచ్చు లేకుంటే పక్కన ఆడుకోవడానికి అవకాశం పేరెంట్స్ ఎలా చేసి ఉండకపోవచ్చు లేకుంటే పక్కన చుట్టుపక్కల పిల్లలు ఎవరు ఉండకపోవచ్చు ఇలా రకరకాల కారణాలు ఉంటాయి సో ఆ అబ్బాయి ఎలా ఆడుతున్నా అంటే దాన్ని బదులుగా ఏం నేర్పించొచ్చు ఆ అబ్బాయికి ఆ ఆట బదులుగా ఇంకా ఇంకా ఎగ్జైటింగ్గా ఉండేవి ఏం చేయించొచ్చు ఇది పేరెంట్స్ అందరూ కూడా నేర్చుకోవాలి తెలుసుకోవాల్సిన అంశం మనము పిల్లల్లో తప్పు పట్టే కంటే కూడా నేను ఒకటే చెప్తానండి ఎనీ పేరెంట్ పేరెంట్స్ అందరికీ ఒకటే సజెషన్ అంటే మీరు పిల్లల్లో తప్పులు ఎదికే ముందు మీ పేరెంటింగ్లో తప్పులేమున్నాయో చూసుకోండి మీ పేరెంటింగ్ మీరు ఇంట్లో కల్పించే వాతావరణం నుంచే పిల్లల్లో తప్పులు పెరుగుతాయే తప్ప పిల్లలు స్వతహాగా తప్పులు చేయరు అది ఖచ్చితంగా మీ నుంచి మీ కుటుంబ వాతావరణం నుంచి ఏర్పడిన తప్పులు మాత్రమే ఇది గమనించాలి చాలా మంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడు ఎలా పెరిగారు సో అదే మొత్తం అంతా కూడా వాళ్ళ పిల్లల మీద రుద్దుతారు సో అట్లా చేయటం వల్ల వాళ్ళ బిహేవియర్ ఎలా మారుతుంది అని ఒక కాల్ మాట్లాడిన తర్వాత తెలుసుకుందామండి హలో హలో టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి మా వాయిస్ మాకే వినిపిస్తుంది హలో ఓకే కాల్ కట్ అయిందండి సో ఇందాక నేను అడిగినట్టు చాలామంది పేరెంట్స్ చేసే తప్పండి ఇది చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే అప్పుడు నేను నాకు 10th క్లాస్ వరకు చెప్పులు లేవు తెలుసా మా నాన్నగారు ఇలా పెంచారు మా నాన్నగారు అలా పెంచారు మా నాన్న ముందు నిలబడి మేము మాట్లాడేవాళ్ళం కాదు నువ్వే ఇప్పుడు నాకు ఎదురు మాట్లాడుతున్నావు నేను 10th క్లాస్ చెప్పులు లేకుండా తిరిగాను నీకేమో 2000 రూపాయల చెప్పులు ఒక షూస్ కావాలి ఇట్లా కంపేర్ చేస్తూ ఉంటాం నెవర్ ఎవర్ కంపేర్ యువర్ జనరేషన్ విత్ యువర్ చైల్డ్ జనరేషన్ ఎందుకంటే మనము పుట్టి పెరిగిన వాతావరణము మనం పుట్టి పెరిగిన జనరేషన్ వేరు అసలు జనరేషన్ వాతావరణంగా జనరేషన్ వేరు మన పిల్లలు పెరిగే జనరేషన్ వేరు ఇప్పుడు మన ఇప్పుడు నా జనరేషన్లో ఫోన్ అనేది ఎక్కడో ఊర్లో 10 ఫోన్లు ఉండేవి ఓకే పల్లెటూరులో అయితే మొత్తం ఒకటే ఫోన్ ఉండేది పోస్ట్ ఆఫీస్లో ఒక ఫోన్ ఉండేది పల్లెటూరులలో సో ఈరోజు ఇంటికి 4 సెల్ ఫోన్లు ఉంటున్నాయి ముగ్గురు మనుషులు ఉంటే 4 సెల్ ఫోన్లు ఉంటున్నాయి ఒక్కొక్కసారి మనిషికి 2 ఫోన్లు కూడా ఉంటాయి 2 ఫోన్లు కూడా ఉంటున్నాయి సో ఈ జనరేషన్ని ఆ జనరేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపేర్ చేయకూడదు అప్పుడు మేము పుస్తకాలు ఎలా చదువుకున్నా తెలుసా అంటాడు అప్పుడు నీకు ఏ డిస్ట్రాక్షన్ లేదు కాబట్టి నువ్వు పుస్తకాలు చదివావు ఇప్పుడు వాడికి ఇప్పుడున్న జనరేషన్కి 100 డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి టీవీ ఉంది మొబైల్ ఉంది లేకుంటే ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయి రకరకాల డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి సో ఈ తరానికి ఏమి కావాలి ఎలా కావాలి అనే దాన్ని బట్టి మనం ముందుకు నడవాలే తప్ప ఈ తరాన్ని మన తరంలోకి లాగటం అనేది పూర్తిగా తప్పు వాళ్ళకు తగ్గట్లుగా మనం మారాల్సింది తప్ప మనకు తగ్గట్లుగా వాళ్ళని మార్చకండి ఎందుకంటే మనకంటే వాళ్ళు ఒక జనరేషన్ ముందున్నారు మనకంటే వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ థింకింగ్ కూడా అడ్వాన్స్డ్గా ఉంటుంది సో దాన్ని ఎంకరేజ్ చేయాలి మనం సో డోంట్ పుల్ దెమ్ బ్యాక్ ఒక కాల్ తీసుకుందామండి హలో 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 నమస్తే అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో నమస్తే అండి నా పేరు రవికుమార్ అండి వైజాగ్ నుంచి అండి ఓకే అండి రవికుమార్ గారు విశేష్ గారు ఉన్నారు మాట్లాడండి అంటే మేము టీవీ చూస్తున్నప్పుడు టీవీలో వాయిస్ వచ్చేసి రీసౌండ్ వినబడుతుందండి మేడం ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అదే పిల్లల గురించి అంటున్నారు కదా మేడం అంటే మా పిల్లాడికి వచ్చేసి అన్ని ఫీలింగ్ ఇస్తున్నాం మేడం ఓకే అంటే ఈవెన్ బయట వెళ్ళాలన్నా పంపిస్తున్నాం అంటే నేను చిన్న వయసులో నేనేదే మిస్ అయ్యాను వాడికి అన్ని చేయిస్తున్నాను అంటే నేను చాలా చిట్టో పెరిగాను చిన్నప్పటి నుంచి కానీ వాడికి అంత ఫ్రీడమ్ కూడలేదు బట్ ఏంటంటే మరి ఆడుకోవడానికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళినా నేను ఏది అడ్డు పెట్టినా అంటే ఏ టైంకి వెళ్ళాలో ఏ టైం చదువుకోవాలో అని చెప్పేసి చేయిస్తాను బట్ ఏంటంటే వాడు చేసుకోవచ్చేది నోరు ఇప్పుడే అబద్ధం అసలు ఎంత నేను ఫ్రీ వదిలేసినా కొద్ది రోజు జాలి వదిలేసిన
కొంచెం దానికి నచ్చి వాడికి ఏం కావాలంటే అది చేయించి అది అది కూడా వింటలే. మాకెంతంటే అసలు ఒక డాక్టర్లో అయిపోయినట్టు అయిపోయింది. అంటే ఎంత ప్రేమ చూసుకొని చెప్పినా అంతే, అంటే బాధపడుతూ చెప్తున్నాం అంటే ఓవర్ రియాక్ట్ అయిపోయి అంటే ఇలా కాదు నన్ను ఇలా చేయకు, మమ్మీ బాధపడుతుంది, నేను బాధపడుతున్నాను, ఇలా నువ్వు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు అన్న మనం ఏదో సపోజ్ షాప్కు పంపించాము అది ఎక్కడెక్కడో తిరిగేసి షాప్కి వెళ్ళాను అంటారు, బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ కలిసాను. అది ఈవెన్ నన్ను 6th క్లాస్ ఇప్పుడు కదండి, అంటే దాని బిహేవియర్ నాకు ఇంకా ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. అంటే ఏం చేయాలి అనేసి అని అంటే రోజు రోజు చూసుకుంటే ఇప్పుడు బయట పిల్లలతోనో లేకుంటే మా మీద చెక్కో అనుకుంటాం. అంటే మేమిద్దరం ఎంప్లాయీస్ సార్, ఇద్దరం జాబ్ కు టైం టు టైం వెళ్తాం. 6th క్లాస్ అయినా సార్ ఇప్పటికీ అంటే ఓన్ కుకింగ్ చేస్తారు సార్. తను మేము వచ్చేసరికి అంటే ఫోన్ చేస్తే అంటే రైస్ కుక్కర్ పెట్టారని అంటే రైస్ కడిగేసి కుక్ చేస్తారు. ఈవెన్ మేము అంటే ఇంట్లో వరకు బాగుంటుంది సార్, బయటికి వెళ్ళారంటే అబద్ధం. మళ్ళీ కనీసం ఒక్కరిగా మా అది మమ్మీ ఒకటే ఉంది అంటే తను చపాతీ చేసినా కూడా చపాతీ వెళ్ళి కాలుస్తాడు సార్ తను. కానీ బయటికి వెళ్తే బిహేవియర్ చేంజ్ అవుతుంది. ఒకసారి తను కొంచెం క్లారిటీ చేయాలని కోరుతున్నాను. ఓకే, ఒకటి నాకు నాకు అర్థమైన మేరకు ఏంటంటే 5వ తరగతి చదువుతున్నాడు, ఇంట్లో బాగానే ఉంటాడు, ఇంటి పనుల్లో సహాయం చేస్తున్నాడు, కానీ బయటకు వెళ్తే మాత్రం అబద్ధాలు చెప్తున్నాడు అనేది ఆయన కంప్లైంట్. ఇక్కడ నేనైతే పాజిటివ్ సైడ్ చూస్తాను. ఇంట్లో బాగుంటున్నాడు, వంట చేస్తున్నాడు, చపాతీ చేసి వాళ్ళ అమ్మకి సహాయం చేస్తున్నాడు, ఇంట్లో బుద్ధిగా ఉంటున్నాడు, బయటకు వెళ్తే మాత్రమే అబద్ధాలు చెప్తున్నాడు అని అంటే, సో అబద్ధాలు మేము చెప్పినా కానీ అమ్మ నాన్న బాధపడతారని చెప్పినా కానీ మేము అతను మానడం లేదు. ఫ్రీడమ్ కూడా చాలా అయినా సరే ఎందుకు అబద్ధాలు చెప్తున్నాను. ఒకటి ఇక్కడ రెండు ఉన్నాయండి. ఫ్రీడమ్ అంటే వదిలేయటం కాదు, విచ్చలవిడితనం కాదు. ఒకటి ఫ్రీడమ్ అంటే పూర్తిగా పిల్లల్ని వదిలేయటం కాదు, రిస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా ఉండాలి. అంటే నీకు ఇంతవరకు నువ్వు వెళ్ళవచ్చు, ఈ టైం తర్వాత నువ్వు బయటకు వెళ్ళకూడదు, ముందు నువ్వు స్కూల్కి వెళ్ళాలి, ఆ తర్వాత నువ్వు ఏదైనా పని చేయాలి, నువ్వు షాప్కి వెళ్తే వెంటనే రావాలి, మళ్ళీ బయటకు వెళ్ళి తిరగకూడదు అని చెప్పారు. తిరగలేనప్పుడు ఇప్పుడు తెలిసి ఒక్కటే అబ్బాయి అనుకుంటాను తనకు వాళ్ళకు. సో వాళ్ళు మేము బాధపడుతున్నామంటే తప్ప ఆ అబ్బాయికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వడం, పనిష్మెంట్ అంటే ఫిజికల్ పనిష్మెంట్ కాదు. సో ఆ అబ్బాయికి ఫిజికల్ పనిష్మెంట్ కాదండి. సో అంటే ఒక తప్పు చేసినప్పుడు ఆ అబ్బాయి షాప్కి పంపిస్తే షాప్కి వెళ్ళకుండా 3 బజార్లు తిరిగి ఒక అరగంట లేటుగా వస్తున్నాడు, మీరేం పనిష్మెంట్ ఇస్తున్నారు అతనికి? సమ్ పనిష్మెంట్ ఉండాలి. పనిష్మెంట్ ఫిజికల్ పనిష్మెంట్ గురించి మాట్లాడాను. సో నువ్వు ఈరోజు ఈ తప్పు చేశావు కాబట్టి నీకు ఈరోజు టీవీ కట్, ఈరోజు టీవీ కట్ నీకు, ఈరోజు ఈ పొరపాటు నువ్వు చేసావు కాబట్టి ఇది నీకు ఈ ప్రివిలేజ్ కట్ చేస్తున్నావు, ఇలా కట్ చేయాలి. కట్ చేసేటంతో పాటు పాజిటివ్ బిహేవియర్ని ఎంకరేజ్ చేయాలి. అంటే మనం చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇలా నెగిటివ్ బిహేవియర్ని చూసి చాలా బాధపడుతుంటారు కదా, అతను చేసే పాజిటివ్ బిహేవియర్ని మెచ్చుకోరు, ప్రైజ్ చేయరు. అంటే చపాతి చేస్తున్నాడు, యువర్ గుడ్ బాయ్, దట్స్ గుడ్, యువర్ హెల్పింగ్ యువర్ మామ్, దట్స్ వెరీ గుడ్, అలా ఎప్పుడైతే మనం పాజిటివ్ బిహేవియర్ని పదే పదే అప్రైజ్ చేస్తూ ఉంటామో, ఓహో ఇలా చేస్తే పేరెంట్స్ మా అమ్మ నాన్నకు నచ్చుతుంది అనే ఒక ఆలోచన వాళ్ళలో కలుగుతుంది. మనం ఏం చేస్తాం, పాజిటివ్ బిహేవియర్నేమో టేక్ ఇట్ గ్రాంట్లాగా తీసేసుకుంటాం, అంటే దాన్ని అసలు పట్టించుకోం, నెగిటివ్ బిహేవియర్ని మాత్రం ఎత్తి చూపుతూ ఉంటాం. సో అందువల్ల నెగిటివ్ బిహేవియర్ని ఎత్తి చూపడంతో మాత్రం పరిమితం కాకుండా నెగిటివ్ బిహేవియర్ని మీరు 2 సార్లు ఎత్తి చూపితే పాజిటివ్ బిహేవియర్ని 5 సార్లు అప్రిషియేట్ చేయాలంటారు, డబుల్ ది టైమ్స్. ఎప్పుడు కూడా విమర్శ కంటే ప్రశంస అనేది 2 రెట్లు ఎక్కువ. ఓకే, ఇంకొక కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నేను అది ఫోన్ ఆడకుండా 10th ఎగ్జామ్స్ ఎట్లా చూడాలని అడిగినందుకు ఫోన్ చేసినా. ఫోన్ వాడకుండా 10th ఎగ్జామ్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? అదేనా? అంతేనా? ఓకే. ఫోన్ వాడకుండా 10th ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ పాయింట్, మీకు పర్సనల్ ఫోన్ ఉంటే పర్సనల్ ఫోన్ తీసుకొచ్చేసి హాల్లో పెట్టేసేయండి, మీ స్టడీ రూమ్లో పెట్టుకోవద్దు. మీరు ఎక్కడే చదువుతారో అక్కడ మాత్రం మీ ఫోన్ ఉంచుకోవద్దు, ఫోన్ తీసుకొచ్చేసి హాల్లో పెట్టేసేయండి. 2,
మీ ఫోన్లో వాట్సాప్లోను ఫోన్లోను మెసేజ్ రూపంలో మీకు ఎవరైతే కాల్ చేస్తారో రెగ్యులర్ కాల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా నేను ఈవినింగ్ 6 నుంచి 9 వరకు చదువుకుంటాను, ఆ టైంలో నాకు ఫోన్ చేయకండి అని చెప్పేసి మెసేజ్ పెట్టేశాను అందరికీ. లేకుంటే వాట్సాప్లో స్టేటస్ కింద పెట్టుకోండి, డోంట్ డిస్టర్బ్ మీ ఫ్రమ్ 6 to 9. సో అట్లీస్ట్ పీపుల్ విల్ సీ అండ్ దే వోంట్ డిస్టర్బ్ యూ. అదర్వైజ్ ఏమవుతుంది, వాళ్ళకి తెలియదు కాబట్టి కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు మీరు మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు అది 5 నిమిషాలు కొంత కాస్త అరగంట అవుతుంది, ఇద్దరు ముగ్గురు కాల్ చేస్తే టైం అయిపోతుంది. సో ఫస్ట్ ఫోన్ మీ దగ్గర దూరంగా పెట్టండి. రెండు, మీ స్టడీ టైంలో డిస్టర్బ్ చేయదనే విషయాన్ని మీకు ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి కమ్యూనికేట్ చేయండి ఏదో రకంగా. మూడోది, మీరు ఫోన్ను చూడకుండా ఉండలేకపోతుంటే మాత్రం ఫోన్ని మీ పేరెంట్స్కి ఇచ్చేసేయండి. డోంట్ గివ్ మీ ఫోన్, గివ్ ది ఫోన్ టు మీ ఆ స్టడీ టైంలోనే, స్టడీ టైంలో ఇవ్వద్దని చెప్పండి. సో ఈ దీని ద్వారా కొంచెం ఫస్ట్లో ఇబ్బందిగానే ఉంటుంది, బాగా ఫోన్ లేకపోతే అసలు చేతులు అసలు చాలా అసలు ఫోన్ లేకుండా ఎలా చేయలా ఉండాలి అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ మీరు ఒక వారం రోజుల పాటు కనుక దాన్ని దూరంగా పెట్టగలిగితే మీరు ఉండగలరు హ్యాపీగా. హాల్లో పెట్టుకొని చదువు, ఫోన్ హాల్లో పెట్టి మీరు మీ రూమ్లో చదువుకోండి చాలు. ఓకే విశేష్ గారు, ఇప్పుడు మనకి ఈ లాక్డౌన్ టైంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఫోన్స్కి అడిక్ట్ అయ్యారు. సో ఎవరెవరు ఆన్లైన్లో గేమ్స్ ఆడినా సరే ఎలాంటి గేమ్స్ ఆడాలి, సో పిల్లలకి ఫోన్ ఎందుకు ఇస్తున్నామో, ఏ టైంలో ఇవ్వాలి, ఇలాంటి విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇది వాళ్ళ హెల్ప్ లైన్ కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.